సైబర్ మోసాల గురించి మనం ఎన్నో వింటున్నాం. రిటైర్మెంట్ సేవింగ్స్ కానీ, మన బ్యాంకులో సేవింగ్ అకౌంట్లోని డబ్బులు కానీ ఒక లింక్ క్లిక్ చేయడం వల్ల ఎంతగానో కోల్పోతున్నారు ప్రజలు. మరి బ్యాంకు లావాదేవీలు, కేవైసీ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఏవేవి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాల గురించి మనతో చర్చించడానికి ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు రోండ్ల తిరుపతి రెడ్డి గారు. హీజ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, టీఎస్కే. నమస్తే సార్. సార్, ముందుగా ఈ రోజుల్లో సైబర్ సెక్యూరిటీ గురించి కానీ లేకపోతే సైబర్ నేరాల గురించి కానీ చాలా ఎక్కువగా వింటున్నాం. అయితే ఏంటి, అసలు ఏంటి సైబర్ సెక్యూరిటీ అనేది, ఏంటి, ఎలా మోసాలు జరుగుతున్నాయి, సైబర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సైబర్ అంటే యాక్చువల్లీ కంప్యూటర్, కంప్యూటర్ రిలేటెడ్ ఐటమ్స్ అంటే నెట్వర్క్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, దీనికి సంబంధించిన విషయాల పైన ఉంటుంది. అయితే దాంట్లో ఈ వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం తీసుకునే జాగ్రత్తలనే సైబర్ సెక్యూరిటీ అంటారు. ఓకే, మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళు లాక్కొని తీసుకోకుండా మన డబ్బులను మనం కాపాడుకోవడానికి తీసుకునే జాగ్రత్తల్ని మనం సైబర్ సెక్యూరిటీ అంటాం. సో ఈ సైబర్ సెక్యూరిటీ ఈ రోజుల్లో ఎందుకు ప్రాచుర్యం పొందింది అంటే, ఎక్కువగా మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాము. డిజిటల్గా మన కంట్రీలో కానీ ప్రపంచం మొత్తంగా చాలా అభివృద్ధి చెందింది. తర్వాత దాంతోపాటు రకరకాల కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. ఈ కొత్త టెక్నాలజీస్ వచ్చినప్పుడల్లా దాంతోపాటు కొన్ని వల్నరబిలిటీస్, వీక్నెసెస్ ఉంటాయి కాబట్టి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ మన సైబర్ క్రిమినల్స్ కూడా ఎక్కువ మంది రావడం జరుగుతుంది. ఈ సైబర్ భద్రత గురించి, సైబర్ దాడుల గురించి మనం తెలుసుకుంటున్నాము. ఇది ఇంకా ఎక్కువగా అవేర్నెస్ తీసుకోవాలంటే మరి ఒక పర్సన్ కావచ్చు లేకపోతే ఒక సంస్థ కావచ్చు, మీరు అన్నట్టుగా వీళ్ళకి ట్రైనింగ్ క్యాంప్స్ ఇట్లాంటివి ఏమైనా జరుగుతుంటాయా సైబర్ సెక్యూరిటీ దానికి సంబంధించినంత వరకు? ఇప్పుడు తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, దాంతోపాటు అనుబంధంగా ఉన్నటువంటి 9 జిల్లాల్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మరియు ప్రైమరీ సహకార బ్యాంక్ సొసైటీలు అన్నిటికి కూడా కలిపి మేము కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సైబర్ బెదిరింపులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నాకు ఒక రకంగా కాల్ కానీ మెసేజ్ కానీ రావచ్చు, ఇంకొకరికి ఇంకొక రకంగా రావచ్చు. ఎన్ని రకాలు ఉన్నాయి, ఎలాంటి విధాలుగా వీళ్ళు సైబర్ నేరాలు అనేది చేస్తున్నారు, దాడులు ఎలా చేస్తున్నారు? ఇప్పుడు మనం చూసినట్టయితే, ఇప్పుడు ఈ మధ్య టాప్ 10-15 వాట్లలో చూసినట్టయితే వీళ్ళు సాధారణంగా ఏం చేస్తుంటారంటే మాల్వేర్. మాల్వేర్ అంటే ఏదైనా వైరస్ కానీ, వైరస్ వామ్ కానీ, లేకపోతే ట్రోజన్. ట్రోజన్ అంటే మన కంప్యూటర్లో దాన్ని వేస్తారు, వేసినప్పుడు మనకు సంబంధించిన మన కంప్యూటర్లో నుంచి తీసుకొని వాళ్ళకి బయట వాళ్ళకు వాళ్ళకు పంపిస్తూ ఉంటుంది. అలానే కీ లాగర్స్ అనేవి ఉంటాయి. కీ లాగర్స్ అని అంటే మనం టైప్ చేసే ప్రతి అక్షరము కూడా అది తీసుకొని అది మన కంప్యూటర్ నుంచి కానీ, మన మొబైల్ నుంచి కానీ, మన ల్యాప్టాప్ నుంచి కానీ అది వాళ్ళకు పంపిస్తూ ఉంటుంది, అది ఒకసారి మన కంప్యూటర్లో వచ్చినప్పుడు. సో అందుకోసం వీళ్ళు రకరకాల టెక్నిక్స్ వాడుతూ ఉంటారు. ఫిషింగ్ స్కామ్స్ అంటారు. ఫిషింగ్ స్కామ్స్ అంటే ఇప్పుడు మనం నార్మల్గా మనం చేపల్ని పట్టడానికి గాలం ఎట్లయితే వేస్తామో, వాళ్ళు కూడా ఒక మెయిల్ కానీ లేకపోతే ఎస్ఎంఎస్ మెసేజ్ కానీ, దాన్ని ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తే స్మిషింగ్ అంటాము, మెయిల్ పంపిస్తే ఫిషింగ్ అంటాము. సో అలా వాటి ద్వారా వాళ్ళు పంపించేసి చాలా వరకు చాలా పంపిస్తారు 1000 నంబర్స్లో, దాంట్లో ఎవరో ఒకరు ఇద్దరు వచ్చినా కూడా వాళ్ళకి ఆ రోజు పని అయిపోయినట్టుగా అనమాట. సో ఫిషింగ్ అనేది కూడా ఒక మెయిల్ ద్వారా చేస్తారు. సో ర్యాన్సమ్ వేర్ మనం విన్నాం. అట్లానే సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఒక పెద్ద రకంగా పెద్ద ఎత్తులో జరుగుతూ ఉన్నటువంటిది. సోషల్ ఇంజనీరింగ్ అంటే యాక్చువల్గా మన మనసుని వాళ్ళు మార్చేస్తారు, మనకి మాయ చేసి, అంటే మాయన ఇంకా మాయ చేస్తారు, మనకు తెలియదు. వాళ్ళు యాక్చువల్గా మనం ఇచ్చి డేటా, మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేంత కూడా మనకు తెలియదు, అలా మాయ చేస్తారు. సో అలాంటి మాయాన్ని సోషల్ ఇంజనీర్స్ అంటారు, సోషల్ ఇంజనీరింగ్. అసలు బేసిక్ గా వాళ్ళు ఎవరైనా మనల్ని దాడి చేయాలి అని అంటే ఎంతో కొంత బేసిక్ మన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండాలి. మన ఫోన్ నెంబరే కావచ్చు, లేకపోతే మన ఇతర ఆధార్ కార్డు వివరాలే కావచ్చు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, ఇట్లా ఏదో ఒకటి ఉండాలి. అసలు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ దాడులు చేసే వాళ్ళ దగ్గరకు అసలు ఎలా వెళ్తున్నాయి? సో మనం ఇప్పుడు డిజిటల్లీ అందరం ఆన్లైన్ లో ఉంటున్నాం కాబట్టి మనం ఎప్పుడైతే మన కంప్యూటర్ మన చేతిలో ఉంది, ఇంకా అది ఎవరు యాక్సెస్ కారు అన్నప్పుడు మనకు చాలా భద్రం. కానీ మనం ఎప్పుడైతే అంతర్జాలంలో అంటే ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవుతున్నామో, సో ప్రపంచం మొత్తము కనెక్ట్ అవుతున్నాము. సో దీంట్లో
ఇంకొక డేంజర్ ఏంటంటే మనకు మిగతా శత్రువులు అనేదంటే మనం వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా వస్తున్నారు చూడొచ్చు, కానీ మనం అంతర్జాలంలో వెళ్ళినప్పుడు ఏ మన కనపడని శత్రువు ఏ సైడ్ నుంచి వస్తున్నాడు, ఏ టైంకి వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు, ఏం తీసుకొస్తున్నాడు ఎలా అనేది మనకు తెలియదు. అందువల్ల మనం ఎక్కువ జాగ్రత్త పడాల్సి వస్తుంది. సో అప్పుడు మనకేంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలియకుండానే దాంట్లో పోతుంది. మనం గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాం. గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోన్ కావాలి అని సెర్చ్ చేస్తే అప్పుడు లోన్ ఇచ్చే కంపెనీలు అన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. అలానే మనము ఒక మ్యాప్ తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనం మ్యాప్ పెట్టుకుంటాం. మ్యాప్ పెట్టినప్పుడు మనం ఎక్కడికి ప్రయాణం చేసాము, ఏం చేసాము అనేది వాళ్ళకు తెలుసు. యూట్యూబ్లో కూడా అంతే, మనం ఏవైతే ఎక్కువ చూస్తామో అవే వస్తాయి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు మనకు అవే ఫోకస్ చేస్తుంటారు. మనం ఏ ఐటమ్ అయితే చూస్తామో అదే వస్తుంది. అలానే ఇప్పుడు ఫేస్బుక్లో మనం రాస్తాము, ఫేస్బుక్లో ఏం రాస్తాము, టుడే ఐ విజిటెడ్ మై నేటివ్ ప్లేస్ అని ఫోటో పెడతాము. అంటే మన నేటివ్ ప్లేస్ ఎక్కడ ఉందో వాళ్ళకి తెలిసిపోతుంది. ఇప్పుడు మనం దాంట్లో తర్వాత మన ఫింగర్ ప్రింట్స్ ఆ ఫోటోలో మనం ఇప్పుడు చాలా మంది ఇలా 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 అని పెడుతూ ఉంటారు. పెట్టినప్పుడు మన ఫింగర్ ప్రింట్స్ కూడా హై డెఫినేషన్ కెమెరాస్తో అది స్కాన్ అయిపోతుంది. దాంట్లో చూసి ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా వాళ్ళు కాపీ చేసుకోగలుగుతారు. సో మన లొకేషన్ తెలుస్తుంది, మన ఫ్రెండ్స్ ఎవరో తెలుస్తారు. ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఫేస్బుక్లో ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే అంటారు. అంటే హ్యాపీ బర్త్డే మనది అపరాంచోలో ఉంది అని, లేదా మనమే అంటాం ఎవరి ఫ్రెండ్కి అది వస్తుంది. సో ఈ విధంగా ఫేస్బుక్ ద్వారా వస్తుంది. తర్వాత ఇప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి, మనం రోడ్డు పైన నడిచినప్పుడు అవన్నీ కెమెరాలు రికార్డ్ అవుతూ ఉంటాయి. సో అలాంటిది దానిలో వస్తుంది. తర్వాత మనం టికెట్స్ బుక్ చేస్తూ ఉంటాం, చేసినప్పుడు దాంట్లో కూడా వాళ్ళకి వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషనే కాకుండా మనము ఇప్పుడు మాల్స్లో వెళ్తాము, లేదా వివిధ షాప్స్లో వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మీ నంబర్స్ ఏంటి అని వాళ్ళకు మన ఫోన్ నంబర్స్ కానీ మిగతా డీటెయిల్స్ వాళ్ళకు వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్, తర్వాత మన వీళ్ళ దగ్గర కూడా మనం ఎవరెవరికైతే ఇన్సూరెన్స్ ఉన్నదో అవి అది కూడా ఇన్ఫర్మేషన్. ఈ విధంగా రకరకాల మాధ్యమాల నుంచి వాళ్ళు కలెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఇవన్నీ చెప్పినవి సగటున ప్రతి ఒక్క మనిషి అంటే ఆ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసే ప్రతి ఒక్కరూ మీరు చెప్పినట్టుగా గూగులే కావచ్చు, యూట్యూబే కావచ్చు, ఫేస్బుక్ే కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఇట్లా యూట్యూబ్ ఏదైనా కూడా కంపల్సరీగా ఒకటి యూజ్ చేస్తూనే ఉంటారు. యూజ్ చేయకుండా ఉండడం అయితే అది చాలా కష్టం. సో మరి మన ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా దాన్ని సెక్యూర్ చేసుకోవడం ఏమైనా ఛాన్స్ ఉంటుందా, అంటే లైక్ సెట్టింగ్స్లో ప్రైవేట్ ఇట్లా ఉండడం కానీ లేకపోతే ఇంకేదైనా ఛాన్స్ ఉంటుందా, మనం మన థింగ్స్ మనం యూజ్ చేస్తూ కూడా భద్రంగా చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు మనం అట్లా యూజ్ చేసే దాంట్లో మనం ఎప్పుడైతే కాన్ఫిగర్ చేస్తూ ఉంటామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్ మనం డౌన్లోడ్ చేసాము, యాప్ ఫ్రీ యాప్ అని వాళ్ళు ఇచ్చారనుకోండి, మనం వెంటనే డౌన్లోడ్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు అవసరం ఉంది, యాప్ వాడుకోవాలి, మనం ఫ్రీగా వస్తుందని చేస్తాం. ఆ ఫ్రీ యాప్ ద్వారా వాళ్ళు ఫ్రీగా కూడా మన దాంట్లో మాల్వేర్ వేస్తారు, అది కూడా ఫ్రీగా వస్తుంది. సో మనం ఏమేం చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకు అది చెరవేస్తూ ఉంటుంది. సో ఫ్రీ అని ఎక్కడైతే ఉందో అక్కడ మనం చాలా జాగ్రత్త పడాలి. ఫ్రీ అనగానే మనం తీసుకోకూడదు. ఫ్రీ అనేది ఎందుకు ఇస్తారు వాళ్ళు ఫ్రీగా, ఏదో వాళ్ళకు దానివల్ల లాభం ఉంటేనే ఇస్తారు. సో ఫ్రీ అనేది ఒకటి. రెండోది ఇప్పుడు యాప్స్ డౌన్లోడ్ చేసినప్పుడు వాళ్ళు మనల్ని అన్నిటికీ అలో కాంటాక్ట్స్ అంటాడు, అలో లొకేషన్ అంటాడు, అలో మైక్రోఫోన్ అంటాడు, అలో వీడియో అంటాడు. సో ఎక్కడైతే ఇవన్నీ అవసరం లేదో మనం అది వాటికి అవి అలో చేయకూడదు. ఏదైతే యాక్సెస్ ఉంటుందో అక్కడ మాత్రమే వాటికి మాత్రమే ఇవ్వాలి, మిగతా ఏవి మనకు సంబంధం లేదు దానికి. అంటే ఇప్పుడు లోన్ ఇచ్చేవానికి కాంటాక్ట్ లిస్ట్ సంబంధం లేదు, కాంటాక్ట్ లిస్ట్ అలో చేయకూడదు. అలానే కొన్నిటికి వీడియో అవసరం లేదు, అలాంటివన్నీ మనం అలో చేయకూడదు. సో అక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రైవేట్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రైవేట్ దాన్ని సెట్టింగ్స్లోకి వెళ్తే కొన్ని అన్నోన్ సోర్సెస్ నుంచి డౌన్లోడ్ అని ఉంటుంది. ఆ సెట్టింగ్ను మనం ఎప్పుడు కూడా అది దాన్ని ఆటోమేటికల్లీ ఉంచకూడదు, దాన్ని చేసేయాలి. తర్వాత మన ప్రైవసీ సెట్టింగ్స్లో కూడా మన ప్రొఫైల్ కానీ ఇవి కానీ ఓన్లీ ప్రైవసీ ఓన్లీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్ వాళ్ళకే ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు మళ్ళీ అలానే కొన్ని సార్లు మనకి ఫ్రెండ్స్ నుంచి అన్నోన్ ఏరియాస్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అటువంటిప్పుడు అది చేయకూడదు. తర్వాత మనం యూజ్ చేసే కంప్యూటర్లో కానీ యాంటీవైరస్లు అటువంటి కొన్ని ప్రొటెక్టివ్ సిస్టమ్స్ అవన్నీ పెట్టుకోవాలి.
పెట్టుకున్నప్పుడు మనం మన సేఫ్గా మనం ఉంచుకోగలుగుతాం. సైబర్ నేరగాళ్ళు ఏవైతే వాళ్ళు ఉన్నారో మనకంటే ఒక 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 స్టెప్ అహెడ్గానే ఉంటారు. మనకి ఎవరిని ఎలా మోసం చేయాలి అనేది వాళ్ళకి ముందే తెలుస్తుందా, లేకపోతే వాళ్ళు అంటే ఇంత చదువుకున్న వాళ్ళమైనా కూడా వాళ్ళు ఒక కాల్ చేసినప్పుడు కానీ వాళ్ళొక మెయిల్ చేసినప్పుడు కానీ మనం పడిపోతున్నాం దానికి, ఇది నిజమేనేమో, ఇది నిజంగానే ఉందేమో అని చెప్పేసి దానికి మనం డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాం. అంత నమ్మించడానికి లోపం మనలో ఉందా, లేకపోతే ఆ స్కిల్ వాళ్ళలో ఉందంటారా? వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడానికి చూసేది ఏంటంటే ఎప్పుడైనా కూడా మన శత్రువుల్లో ఏం వీక్నెస్ ఉంది అని మనం మామూలుగా, అలానే కంప్యూటర్లో కూడా మనకు ఏం వీక్నెస్ ఉంది అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు. సో దాంట్లో ఆ వల్నరబిలిటీస్ కనుక మనం చూసినట్టయితే కంప్యూటర్లో ఒకటి యాంటీవైరస్ లేకపోవడము, కంప్యూటర్ కానీ మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ యాంటీవైరస్ లేకపోవడము, తర్వాత ఇట్లానే వైరస్ ఎంట్రీ అంటే దానికి ఇప్పుడు ఓఎస్ ప్యాచెస్ అని ఆపరేటింగ్ సిస్టమ్ ప్యాచెస్ వస్తూ ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ కొత్తది ఉందా పాతది ఉందా, మనం అనుకుంటాం డబ్బులు అరే కొత్తది కొనాలంటే డబ్బులు అవుతాయి కదా పాతదే ఉంచుకుంటాం, కానీ పాతది వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది, దాంట్లో వీక్నెసెస్ ఎక్కువ ఉంటాయి, ఆ వీక్నెసెస్ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకునే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి మనం ఆపరేటింగ్ సిస్టంలో వచ్చేటువంటి మార్పులను ఎప్పుడైతే వాళ్ళు ఇస్తారో అప్పుడే మనం డౌన్లోడ్ చేసుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి. మొబైల్కైనా అంతే, దీనికి అప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ అని వస్తుంది మనం వద్దు అని ఏదో వేరే బిజీగా ఉండి దాన్ని తీసేయద్దు, అది చేసుకోవాలి. కంపల్సరీగా అప్డేట్ చేసుకున్నట్టయితే మన సెక్యూరిటీ ప్యాచెస్ అన్ని ఉన్నట్టయితే మనము మోసపోవడానికి చాలా తక్కువ ఉంటుంది. ఒకటి వల్నరబిలిటీస్ దాంట్లో, రెండోది వైఫై కనెక్షన్లు, తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్లు మనం నెట్వర్క్లో తీసుకుంటాం. ఇవి మనం తీసుకున్నప్పుడు ఆ కంపెనీ నుంచి రిప్రజెంటేటివ్ వస్తాడు, అతను కాన్ఫిగర్ చేసి ఒక పాస్వర్డ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. అవును, అయితే మనం దాన్ని ఎప్పుడు ఆ పాస్వర్డ్ని మనం చేంజ్ చేయము. అది చేంజ్ చేయకపోతే అది డిఫాల్ట్ పాస్వర్డ్ ఎవరికైనా తెలుస్తుంది. వాళ్ళు డిఫాల్ట్ పాస్వర్డ్స్ ఎలా పెడతారు, అడ్మిన్ అడ్మిన్ 1 2 3 అనో, లేకపోతే మన ఊరు పేరుతోనో అట్లా, తర్వాత కొన్ని మన టెలిఫోన్ నంబర్స్తోనో కానీ అట్లా వాళ్ళు డిఫాల్ట్ పాస్వర్డ్ పెడతారు. దాన్ని మనం మళ్ళీ చేంజ్ చేసుకున్నట్టయితే అక్కడ మనం నెట్వర్క్ లెవెల్లో మనం కాపాడు. 8 క్యారెక్టర్స్ మినిమం పెట్టుకోవాలి. ఇప్పుడు 8 క్యారెక్టర్స్ మినిమం అంటే కొన్ని క్యాపిటల్లో ఉండాలి, కొన్ని స్మాల్ లెటర్స్ ఉండాలి, కొన్ని నంబర్స్ ఉండాలి, కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలని ఇది మామూలుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు చెప్తుంటే కొంతమంది ఏం చేస్తారంటే 8 క్యారెక్టర్లు కాబట్టి అన్ని ఏఏఏ బీబీబీ అని పెట్టేసుకొని 1 ఉండాలి కాబట్టి 1 అని పెట్టేస్తారు, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ ఎటర్ రేట్ ఆఫ్ ఇంకొకటి ఏదో పెట్టేస్తారు. సో అలా కాకుండా అలాంటివన్నీ గెస్ చేయడానికి ఛాన్స్ ఉంటాయి కదా, దాన్ని మంచిగా మనం వచ్చాయి. మనం ఇంకొకటి ఏంటంటే మన భాషలో తెలుగులోనే ఏ చెట్టు పేరో పుట్ట పేరో ఏదో పెట్టేసుకోవచ్చు, లేదా ఏదో ఒక తెలుగులో వర్డ్ పెట్టేసినట్టయితే ఇంగ్లీష్ డిక్షనరీ లేదా ఇంగ్లీష్ ఆ టూల్స్ అది స్కాన్ చేసి కనుక్కోవడం కష్టం. సో ఇంగ్లీష్ డిక్షనరీలో ఉన్నవి పెట్టుకుంటే కొద్దిగా చాలా ఫాస్ట్గా దానికి వస్తుంది. సో ఇలా మనం వీక్ పాస్వర్డ్స్ పెట్టుకోవచ్చు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్లో వాళ్ళు వాడేది ఏంటిదంటే మన బిహేవియర్ని బట్టి వస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా మోసపోయేలా అని చూసినట్టే విశ్వాసం ఎక్కువ ఉండాలి, విశ్వాసం ఉండాలి, మనం విశ్వసించాలి. కానీ అతి విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు ఎక్కువ మోసపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎక్కువ ట్రస్ట్ చేయకూడదు, ఎవరినైనా కూడా ట్రస్ట్ చేసినా కూడా మనం దాన్ని మనం అప్పుడప్పుడు చూస్తుండాలి, మానిటరింగ్ చేసుకోవాలి, మానిటరింగ్ చేస్తుండాలి. ఏం చేస్తున్నారు, అవును ఇచ్చాము, వీళ్ళు ఏమైనా చేస్తున్నారు, ఎవరైనా కానీ మన కుటుంబ సభ్యులైనా కావచ్చు, తల్లిదండ్రుల కార్డు తీసుకొని పిల్లలు తీసుకెళ్ళిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఇచ్చినా కూడా విశ్వాసంగా ఉండాలి, కానీ అతివిశ్వాసం కూడదు. ఒకటి ఇప్పుడు ఈ గ్రీడ్ ఉన్నట్టయితే అంటే ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రాడ్స్టర్ మనకు అంటాడు నువ్వు ఈ లక్కీ డ్రా లోపల ఒక 25 లక్షలు నీకు లక్కీ డ్రాలో వచ్చింది అని అంటాడు. ఓకే, మనం ఆలోచించాలి. మనం 25 లక్షలు చూసినట్టయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తాం. సో మనం ఎప్పుడు కూడా మన జాగ్రత్తగా చూసుకున్నట్టే అత్యాశ లేనట్టయితే అప్పుడు మనం దాంట్లో ఎక్కువ మోసపోయే ఛాన్స్ లేదు. తర్వాత ఇంకొకటి భయం. ఓకే, ఈ భయం అనేది కూడా ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీ కేవైసీ మీరు ఒకవేళ అప్డేట్ చేసుకున్నట్టయితే మీ అకౌంట్ ఇప్పుడు పని చేయకుండా చేస్తాము అంటాడు. కానీ కేవైసీ అనేది నో యువర్ కస్టమర్, కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ అనేది బ్యాంకు వాళ్ళు వాళ్ళు వాళ్ళ కస్టమర్స్కి మాట్లాడి లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని చేస్తారు తప్ప, వాళ్ళు ఏదో ఫోన్ చేసి నువ్వు కేవైసీ నేను ఇచ్చిన లింకులో నువ్వు దీన్ని చేయకపోయినట్టయితే నీ అకౌంట్ ఇన్యాక్టివేట్ అవుతుంది అనేది అబద్ధం.
మనకి మోసాలు అనేది ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయి? రూరల్ ఏరియాసా, అర్బన్ ఏరియాసా, ఎవరు దీనికి ఎక్కువగా మోసపోతున్నారు వీళ్ళు చేసే స్కామ్స్కి? ఎక్కడైతే డబ్బు ఎక్కువ ఉంటుందో, ఎవరు ఎక్కువ సంపాదించగలుగుతారో వాళ్ళనే వాళ్ళు టార్గెట్ చేస్తారు. సో అందువల్ల ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు ఉన్న కేసెస్లో చూస్తే ప్రస్తుతానికి పట్టణాల్లో ఉన్న వాళ్ళు లేకపోతే నగరాల్లో ఉన్న వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు, ఎక్కువ చదువుకున్న వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు, ఎక్కువ డబ్బు సంపాదించాలో ఎక్కువ. సో ఇప్పుడు అది మెల్లగా నెమ్మది నెమ్మదిగా విలేజ్ వైపు కూడా అది వచ్చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ మధ్య డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఇది వస్తుంది. కాబట్టి అందరికీ ఈవెన్ గ్రామీణ ప్రజలకు కూడా ఇది అవసరం, అత్యంత అవసరం. సైబర్ అవేర్నెస్ అనేది కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే, చాలా వరకు మనము డబ్బు ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత, అంటే మామూలుగా ఇప్పుడు మనం ఒక అకౌంట్ నుంచి ఒక 10 lakhs 15 lakhs ఇట్లా ట్రాన్స్ఫర్ చేస్తేనే మనకి ఐటీలో చూపించుకోవడం ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుంది లీగల్గా వెళ్తే. మరి ఇట్లా ఇంతమంది దగ్గర ఇన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎందుకు వాళ్ళని ట్రేస్ చేయడం కానీ లేకపోతే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావా? ఇవన్నిటిని మనం బ్యాంకింగ్ టర్మ్స్లో ఏమంటామంటే మనీ మ్యూల్ అకౌంట్స్. మ్యూల్ అకౌంట్స్, ఈ మ్యూల్ అకౌంట్స్లో ఎలా ఉంటుందంటే దాంట్లో కేవైసీ, ఇప్పుడు మనకు పాత కాలంలో కేవైసీ అనేది లేదు, అప్పుడు వాళ్ళు డాక్యుమెంట్స్ కూడా అన్ని లేవు. సో అటువంటి ఎక్కడైతే కేవైసీ పకడ్బందీగా లేదో, అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారా లేదా మనకు తెలియదు, అటువంటి అకౌంట్స్ వాళ్ళు చూస్ చేసుకుంటారు. సో దాంట్లో వేసి దాని నుంచి వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తారు. ఇది పాత పద్ధతి. ఇప్పుడు కొత్త పద్ధతి ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా ఒక ఈమెయిల్స్ ద్వారా లేకపోతే ఎస్ఎంఎస్ల ద్వారా లేకపోతే ఫోన్లు వాట్సాప్ కాల్ ద్వారా ఈ విధంగా చేసి ఫోన్లు చేసి కొంతమందిని ఇలాంటి పని చేయగలిగే వాళ్ళని వాళ్ళు మ్యూల్స్గా తయారు చేసుకొని వాళ్ళ అకౌంట్, అంటే వాళ్ళకి ఇప్పుడు మీ అకౌంట్లో ఒక 1 lakh rupees వేస్తాము, 10% మీరు ఉంచేసుకొని 90% మా పలానా అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి చెప్తారు. సో ఇప్పుడు మనం ఏమనుకుంటారు, వాళ్ళు ఇప్పుడు 10,000 వస్తుంది కదా నేను ఏం చేయకుండా అని చెప్పేసి వాళ్ళు దాంట్లో ల్యూర్, అంటే ఇది మనం అన్నాం కదా గాలం, ఫిష్కి ఎట్లయితే గాలం వేస్తామో వాళ్ళు కూడా ఒక గాలం వేస్తారు అన్నమాట. సో ఇది ఈ రకంగా వాళ్ళు కొన్ని అకౌంట్స్ని కొంతమంది కస్టమర్స్ ద్వారా, కస్టమర్సే వాళ్ళు, వాళ్ళు కూడా కొంత ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ ఇద్దరు ఉన్నారు. సో అది ఒక పద్ధతిలో. తర్వాత వాళ్ళు ఇప్పుడు అకౌంట్స్ ఓపెన్ చేయడానికి డబ్బులు ఇచ్చేసి, అంటే మీరు ఇప్పుడు చాలా, అంటే వాళ్ళ అకౌంటే ఉండదు బ్యాంకులో, వాళ్ళే అకౌంట్ తెరిపిస్తారు, వాళ్ళకు 15,000 20,000 వరకు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. సో అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ మొత్తం వీళ్ళే ఆపరేట్ చేస్తారు. వీళ్ళే ఆపరేట్ చేస్తారు. చేసినప్పుడు వీళ్ళకు తెలియకుండానే అన్ని వాళ్ళ, అంటే ఆ అకౌంట్లో వేస్తారు, ఆటోమేటిక్గా అన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకంటే ఆన్లైన్లో ఇప్పుడు అవకాశాలు వచ్చేసాయి. కొన్ని కంపెనీస్ కూడా వాళ్ళ పేరులో, వాళ్ళు షెల్ కంపెనీస్ అంటారు కదా, అలాంటివి పెట్టి దాని ద్వారా కూడా ట్రాన్సాక్షన్స్ చేసి మోసాలు చేసినటువంటి, జిఎస్టీ తప్పించుకున్న కేసెస్ ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. సో అందువల్ల వాళ్ళు వాళ్ళకు ఈ టెక్నిక్స్లో మనం పడకపోతే, సో ఈ కేసుల్లో కొన్నిసార్లు బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా దాంట్లో అయిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అకౌంట్స్ ఎవరైతే పేర్లో ఓపెన్ అయ్యిందో, ఫ్రాడ్ జరిగినప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయినప్పుడు ఈ అకౌంట్ హోల్డర్స్నే పట్టుకుంటారు. ఎందుకంటే ఫ్రాడ్ చేసిన వాడు ఏ కంట్రీలో ఉన్నా కూడా తెలియదు మనకు. సో ఇక్కడ ఇమీడియట్గా దొరికే వాళ్ళు ఎవరంటే ఇక్కడ ఉన్న వాళ్ళే. అకౌంట్ పేర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళపైనే కేసు నడుస్తుంది. సో అందువల్ల జాగ్రత్తగా వీళ్ళు ఉండాలి అటువంటి వాటి కాకుండా. ఈ సైబర్ దాడుల వల్ల కావచ్చు లేకపోతే మిగతా ఈ స్కామ్స్ వల్ల మనము డబ్బులు కోల్పోయాము, రికవరీ చేసుకునే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? అండ్ ఇంత అమౌంట్కి అయితే మనము పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు అనేది ఏమైనా ఉంటుందా? అసలు రికవర్ అయ్యే ఛాన్స్ ఉందా? మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక పోర్టల్ పెట్టింది cybercrime.gov.in అని. సో మనం అయిన వెంటనే దాన్ని కనుక మనం దాంట్లో రిపోర్ట్ చేసినట్టయితే, అంటే ఒక 1-2 hours అయితే ఎక్కువ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు గోల్డెన్ పీరియడ్ 24 hours అన్నారు, కానీ 24 hours ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా అభివృద్ధి చెందినారు ఫ్రాడ్స్టర్స్, కాబట్టి 24 hours అనేది ఇంకా అది అయిపోయినట్టే, దాంట్లో రావు. సో ఈ రకంగా మనం చూసినట్టయితే ఇప్పుడు ఇట్లాంటి పోయిన అకౌంట్స్లో మనం వితిన్ 1/2 hour 1 hour ఇమీడియట్గా ఈ పోర్టల్లో కానీ, నేను చెప్పిన cybercrime.gov.in కానీ, లేదంటే 1930 అని ఒక నంబర్ ఉంది. సో ఆ 1930 నంబరు కూడా
ఎంటైర్లీ పోలీస్ డిపార్ట్మెంటే దాన్ని ఆపరేట్ చేస్తుంది. ఈ విషయంలో మనం పోలీస్ వాళ్ళని పర్టికులర్గా తెలంగాణ పోలీసులు దీంట్లో ముందంజలో ఉన్నారు, చాలా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. చాలా కేసెస్లో వాళ్ళు రికవర్ చేసి ఇచ్చారు. ఓకే, కానీ ఏంటంటే మనం అది వెంటనే రిపోర్ట్ చేయాలి. మనం పోయిందని చెప్పి ఓకే మన డబ్బు పోయింది అని మనం ఊరుకోకూడదు. దానివల్ల అటువంటి పద్ధతిలోనే వేరే వాళ్ళు కూడా కోల్పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం తప్పక మనం రిపోర్ట్ చేయాలి. చేసినట్టయితే వితిన్ 1-2 అవర్స్లో అయితే చాలా వరకు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఇన్ని సైబర్ మోసాలు జరుగుతున్న ఈ క్రమంలో మనల్ని మనం యాజ్ ఎ పర్సన్గా కావచ్చు, లేకపోతే ఒక సంస్థగా కావచ్చు, ఎలా మనల్ని మనము జాగ్రత్త చేసుకోవచ్చు, ఎలా కాపాడుకోవచ్చు? బ్యాంకింగ్ సంస్థలు కానీ లేదా గవర్నమెంట్లో ఉన్నటువంటి సంస్థలు కానీ ఈ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇంట్రూజన్ కాకుండా ఏం చర్యలు తీసుకుంటారంటే 24/7 ఆపరేషన్స్ అన్ని, అంటే ఆపరేషన్స్ అంటే ఇవి కావు, కంప్యూటర్స్ పైన అటాక్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాంకింగ్ కంప్యూటర్స్ పైన అటాక్స్ ఉన్నాయో అవి చూడడానికి సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అనేది పెట్టాము. ఇప్పుడు మన భారతదేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు మరియు డిసిసిబిల కోసము ఒక అట్లాంటి సెంటర్ మనం ఇక్కడ నడిపిస్తున్నాము. సో దాంట్లో నెట్వర్క్ కు సంబంధించిన అటాక్స్ ఏమన్నా కానీ, లేకపోతే ఇలా కంప్యూటర్స్ పైన, సర్వర్స్ పైన, మన డేటా పైన అయ్యే అటాక్స్ కానీ 24/7 అక్కడ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈ రకంగా అన్ని బ్యాంకుల్లో కూడా ఉంది. ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ కానీ అన్ని దాంట్లో చేస్తారు. సో ఆ రకంగా బ్యాంకు ఒక సంస్థ లెవెల్లో అలాంటి చర్యలు చేపట్టాయి. మనం ఇండివిజువల్ విషయానికి వచ్చినట్టయితే, సో దానికి రకరకాల చర్యలు, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ని మనం ఎలా రక్షించుకోవాలి. మనం అనుకున్నప్పుడు కంప్యూటర్ కానీ మొబైల్, కంప్యూటర్ అంటే మొబైల్, ల్యాప్టాప్ అన్నింటిలో వస్తుంది. సో మనం కంప్యూటర్ను రక్షించుకోవాలి అంటే ఫస్ట్ మొట్టమొదటిది ఏంటంటే దాంట్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టము అప్ టు డేట్ ఉందా లేదా, ఓకే, అదొకటి. అది చేసిన తర్వాత రెండోది ఏంటంటే దాంట్లో మనం యాంటీవైరస్ పెట్టుకున్నామా లేదా. యాంటీవైరస్ అనేది కంపల్సరీ. తర్వాత అప్పుడు మనం క్లిక్స్ ఏదైనా లింక్ క్లిక్ చేసినా కూడా వచ్చేది అదే మాల్వేర్ వస్తుంది. సో కంప్యూటర్ కానీ మన మొబైల్లో కానీ ఫస్ట్ దాంట్లో ఏంటంటే మనం యాంటీవైరస్ ఉండాలి. మూడవది పాస్వర్డ్, డిఫాల్ట్ పాస్వర్డ్ కాకుండా మనం పాస్వర్డ్ చేంజ్ చేస్తూ ఉండాలి, మంచి పాస్వర్డ్ ఒకటి దాంట్లో వేసుకోవాలి. తర్వాత ఇంకొకసారి ఏంటంటే మనం కంప్యూటర్ ఎప్పుడైతే మనకు వర్క్ అయిపోతుందో, కంప్యూటర్ కానీ మొబైల్ కానీ, దాన్ని షట్ డౌన్ చేసేసేయాలి, కంప్లీట్ షట్ డౌన్ చేసేసేయాలి, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా. ఎందుకంటే ఇంటర్నెట్ అనేది 24/7. ఇప్పుడు మన కంట్రీలో అయితే మనకు రాత్రి అవుతుంది కానీ బయట మనకి అది తెల్లారుతుంది. సో 24/7 అది ఎప్పుడు, కాబట్టి మన పని అయిపోయినప్పుడు షట్ డౌన్ చేసేసుకోవాలి. అప్పుడు చేసినట్టయితే వాళ్ళకు అవకాశం ఉండదు, వాడు ఎప్పుడైనా చూసేది. సో ఇంటర్నెట్ కనెక్షన్ తీసేసేయాలి, షట్ డౌన్ చేసుకోవాలి. తర్వాత మన కంప్యూటర్లో కానీ మొబైల్లో కానీ అప్పుడప్పుడు వచ్చే మెసేజ్లను మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఎలాంటి అంటే ఇప్పుడు బ్యాంకు నుంచి మెసేజ్ వస్తుంది కానీ మనం చూడము, అదే బ్యాంకు జనరల్గా వస్తుందిలే అని అనుకుంటాము, కానీ అదే ఫ్రాడ్స్టర్ చేసిన మెసేజే కావచ్చు. సో అందువల్ల మన అకౌంట్ కానీ మన దీనికి వచ్చిన మెసేజ్లను కానీ అవన్నీ మనం రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి. ఇది కంప్యూటర్ దాన్ని. ఇంకొకటి మనం వెబ్సైట్స్, మనం ఎప్పుడైతే పోతామో వెబ్సైట్స్ చూసినప్పుడు అడ్రస్ లైన్ అంటే పైన యుఆర్ఎల్ అంటారు దాన్ని, అడ్రస్ లైన్. అడ్రస్ అంటే మనం టైప్, ఫర్ ఎగ్జాంపుల్ టిఎస్ క్యాబ్ అని టైప్ చేశారనుకోండి, ఆ టిఎస్ క్యాబ్ కరెక్ట్గా అదే ఉందా అడ్రస్ లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఫ్రాడ్స్టర్స్ పెట్టిన దాంట్లో యుఆర్ఎల్ మనం చూడనట్టయితే మనం అది మళ్ళీ మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత దాంట్లో ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే HTTPS అని ఉండాలి. HTTPS అంటే సెక్యూర్డ్ అనమాట. ఆ HTTPS ఉన్న వాటిల్లో దాదాపు 90% మనకు సెక్యూర్డ్. దాంట్లో మనం డేటా ఇచ్చినట్టయితే అది మనకు ఫ్రాడ్ జరిగే ఛాన్స్ లేదు. తర్వాత కొంచెం HTTP అనే దాంట్లో ఇస్తే అది సెక్యూర్డ్ కాదు. సో అది ఒకటి మనం యుఆర్ఎల్లో చూసుకోవాల్సినది. తర్వాత యుఆర్ఎల్లో స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ DCCB అని ఉంటే దాంట్లో ఇంకో సి యాడ్ చేస్తాడు, లేదా ICICI ఉంటే ఒక ఐ యాడ్ చేస్తాడు. అంటే మనం దాన్ని అంటే ఇట్లా చూసినప్పుడు వెంటనే మనం గమనించలేదు. సో అందువల్ల అటువంటి అడ్రస్ లైన్లో కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం దాంట్లో డేటా ఇవ్వాలి. మనకిప్పుడు ఫిషింగ్ దాన్ని వస్తుంది. ఫిషింగ్ కానీ ర్యాన్సమ్వేర్ కానీ ఏది వచ్చినా కూడా మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఓకే,
ఎక్కడి నుంచి అనేది వచ్చింది అనేది ఇంపార్టెంట్, అది మనం చూసుకోనట్టయితే మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొబైల్ ఏమి ఉంది, మొబైల్లో కొన్నిసార్లు వాడు మనకు ఇవన్నే గిఫ్ట్ అనో లేకపోతే ఇవన్నే అనేది వస్తుంది. సో దాంట్లో మనం గమనించినట్టయితే కొన్నిసార్లు ఇప్పుడు +92 అని వస్తుంది, అంటే అది పాకిస్తాన్ నుంచి వచ్చింది. ఓకే, సో ఈ మెసేజ్ మనం 25 లక్షలు వచ్చింది చూస్తాము, కానీ అది చూడం ఎక్కడి నుంచి వచ్చింది. సో ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూసినట్టయితే బాగుంటుంది. ఇప్పుడు 60 అని వస్తుంది వాట్సాప్ కాల్స్లో, 60 అని వస్తుంది, 60 అని వస్తే మళ్ళీ అది మలేషియాకు వస్తుంది, 62 వస్తుంది, +62 వస్తుంది ఇండోనేషియా, మలేషియా, ఇట్లా +251 వస్తుంది, 251. సో ఆ నంబర్ గమనించి మనకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మలేషియాలో నాకు చేసేవాడు, నేను తెలిసిన వాడు ఎవరు ఉంటుంది, అది నాకు వచ్చే ఛాన్సే లేదు. అది బేసిక్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే, అన్నోన్ నంబర్స్ నుంచి వచ్చినాయి మనం ముట్టుకోకున్నట్టు ఉన్నట్టయితే అప్పుడు మనకు అయ్యే ఛాన్స్ లేదు. ఇంకొకటి, కొన్నిసార్లు ఏమవుతుందంటే అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ వస్తాయి, వాళ్ళు కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు, మనం అనుకుంటాం సరే ఇన్నిసార్లు చేసింది కదా తీస్తాం, అట్లా ఎప్పుడూ తీయద్దండి. అలా తీసినట్టయితే మన తీసి మాట్లాడినట్టయితే మన వాయిస్ క్లోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మన ఈ నంబరులో తీసినప్పుడు మనం మాట్లాడి మనం ఏదన్నా డేటా ఇవ్వాల్సి వాడు వచ్చినప్పుడు వాడి మాయలో పడి ఇచ్చామనుకోండి. సో అందువల్ల అన్నోన్ నంబర్స్ మనం ఎప్పుడూ కూడా ముట్టుకోకూడదు. సో మెయిల్స్లో వచ్చినా కూడా అన్నోన్ వాళ్ళు, అంటే ఇప్పుడు మనకు సంబంధించిన వాళ్ళు కాక వేరే వాళ్ళు మనకు మెయిల్ పంపిస్తే దాన్ని మనం ఎందుకు చూడాలి, దాన్ని చూడాల్సిన అవసరం లేదు. అన్నోన్ మెయిల్స్ వచ్చినప్పుడు అది మనం ముట్టుకోకూడదు. అలానే అన్నోన్ మెయిల్స్లో అటాచ్మెంట్స్ ఉంటాయి, ఫైల్ అటాచ్మెంట్ చేసి ఉంటుంది మీది, వాడు అంటాడు ఇన్వాయిస్ నువ్వు, తర్వాత నువ్వు ఇంటర్నెట్ చూస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు నీకు ఇన్ని రోజుల నుంచి పెండింగ్ ఉంది అంటాడు. ఇంటర్నెట్ చూస్తే మనం ఇక్కడ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కు పే చేస్తాము, వాడేవాడు మనం చూసే వాడి ఎవరికి ఇంటర్నెట్ ఇస్తాము. సో అందువల్ల ఇలాంటి జాగ్రత్తలు కనుక మనం తీసుకొని మెయిల్స్ ఓపెన్ చేయకుండా ఉన్నట్టయితే అప్పుడు మనం మోసపోయే ఛాన్స్ లేదు. తర్వాత ఇప్పుడు వాట్సాప్ కాల్స్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత చాట్ GPT అనేవి వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఏ ఫోటో అయినా పెట్టచ్చు, ఏ వాయిస్ అయినా క్లోన్ చేసి పెట్టచ్చు. సో మన వాయిస్ కొన్నిసార్లు మనదే వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇట్లా మనం ఎప్పుడన్నా హలో అన్నది దాన్ని తీసి వాడు వాయిస్ క్లోన్ చేసి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఫోన్ ఎత్తద్దు, హలో అనకూడదు, ఒకటి. రెండోది, వాట్సాప్లో వచ్చినప్పుడు కూడా మనం ఈ నంబర్స్ మనకు తెలిసిన వాళ్ళు కాక వేరే ఏ నంబర్ నుంచి వచ్చినా కూడా మనం ముట్టుకోకూడదు. దాంట్లో ముట్టుకొని ఇప్పుడు వాడు వీడియో రికార్డింగ్ కూడా చేస్తాడు, మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఇంకా రకరకాల అవి చేస్తూ ఉంటారు. సో అటువంటిప్పుడు మనం దాన్ని తీయాల్సిన అవసరమే లేదు, అన్నోన్ నంబర్ ముట్టుకోకూడదు. ఇలాంటివి మనం కనుక చేసినట్టయితే మనం మోసపోయే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి రెడ్డి గారు, మరి చాలా డౌట్స్ క్లారిఫై చేశారు అండ్ మా ప్రేక్షకులకి మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మరి ఎన్నో రకాలుగా మనల్ని మోసం చేయడానికి చాలా మంది సైబర్ నేరగాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. సైబర్ దాడులకి గురికాకండి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా ట్రాన్సాక్షన్స్ చేయండి. ప్రతి నిమిషం కూడా తెలుసుకుంటూ ఉండండి మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో, అండ్ ఇలాంటి దాడులకి గురవ్వకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తూనే ఉండండి. డీడీ యాదగిరి, నమస్తే.